హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే ఫ్రాన్స్ పికిల్ అండి, రొయ్యల పచ్చడి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. యాజ్ డీజ్గా ఇదే స్టైల్లో చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. సో దానికోసం ఫస్ట్ మనం క్లీన్ చేసుకున్న రొయ్యలను తీసుకొని ఇలా ఉప్పు పసుపు కలిపి పెట్టుకోవాలండి. కలిపి ఒక 1-1.5 అవర్ కలిపి పెట్టుకోవడం వల్ల స్మెల్ లేకుండా నీట్గా ఉంటుంది. సో తర్వాత నెక్స్ట్ వాటిని ఒక ప్యాన్లో తీసుకొని మొత్తం డ్రైగా ఆరిపోయేంత వరకు వాటర్ లేకుండా కుక్ చేసుకోవాలండి. మరి ఎక్కువ కుక్ చేయొద్దండి, రబ్బర్ లాగా అయిపోతుంది కాబట్టి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వాటర్ మొత్తం పోయి డ్రై అయిపోవాలి పూర్తిగా. సో ఇలా చూపించిన విధంగా మొత్తం వాటర్ పోయేంత వరకు ఉంచుకోవాలండి, ప్లేట్ లేకుండా చూసుకోండి పైన. ఒకవేళ మీరు పైన ప్లేట్ కానీ పెట్టినట్లయితే ఇంకా వాటర్ ఎక్కువగా ఫామ్ అవుతుంది. చూసారు కదా, ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది చూడండి. ఇలా పూర్తిగా డ్రై అయిపోయి పొడి పొడిగా ఉండాలి, అప్పుడే మనకి పికిల్ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. సో ఇవి చల్లార్చుకున్న తర్వాత అదే ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. మనకి ఎంతైతే రొయ్యలకి పచ్చడికి పెట్టుకుంటున్నామో దానికి సరిపడా ఆయిల్ ఒకేసారి యాడ్ చేసేసుకోండి. దాంట్లోనే డీప్ ఫ్రై చేసి అందులోనే పికిల్ అనేది రెడీ చేస్తాం. సో రొయ్యల్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని కొంచెం కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువగా ఇక్కడ ఫ్రై అయినట్లయితే రబ్బర్ లాగా అయిపోతుందండి. సో చూసుకొని ఒక 60-70% కుక్ అయితే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి సైడ్కి. ఇప్పుడు అదే ప్యాన్లో సిమ్లో పెట్టేసుకొని మనము దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి ఫస్ట్. అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా పసుపు అండ్ అలాగే రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోండి అండి. మీరు స్పైసీ ఎంత తింటారో దాన్ని బట్టి. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర పొడి అండ్ అలాగే ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి. ఇవి రెండు కూడా రోస్ట్ చేసి పొడి చేసుకునేవండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఫ్రాన్స్ మసాలా, తర్వాత ఉప్పు కూడా యాడ్ చేసుకున్నానండి. ఇక్కడే నేను ఉప్పు పసుపు అనేది చూసి యాడ్ చేసుకోండి, ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసినప్పుడు యాడ్ చేస్తామండి. గరం మసాలా కూడా యాడ్ చేసుకొని పూర్తిగా కలుపుకొని ఇది మొత్తం చూడండి పచ్చివాసన అంతా పోయి ఆయిల్ ఇలా బబుల్స్ వస్తుంది కదా అప్పటిదాకా ఉంచుకోవాలండి. నెక్స్ట్ స్టవ్ కట్టేసి కిందికి తీసుకోవాలండి. తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్న ఫ్రాన్స్ ఏదైతే ఉందో అవన్నీ తీసుకొని ఇలా కలుపుకోవాలి. ఈ మసాలా మొత్తం ఫ్రాన్స్కి పట్టేలా కలుపుకోవాలండి. ఒక 5 నిమిషాలు బాగా కలిపేసేయండి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం కలుపుకొని ఇది పూర్తిగా చల్లార్చుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో ఒక 1/2 కప్ వరకు నిమ్మరసం కానివ్వండి, లేదంటే వెనిగర్ అయినా పర్లేదండి, రెండేళ్ళ ఏదున్నా యాడ్ చేసుకోండి. పులుపు అనేది చాలా ఇంపార్టెంట్ అండి పికిల్కి, అప్పుడే మనకి నిల్వ ఉంటుంది. సో ఇక్కడ నేనైతే 2 కప్స్, చిన్న కప్ తోటి 2 కప్స్ యాడ్ చేసుకున్నాను వెనిగర్ అనేది. పూర్తిగా చల్లారిన తర్వాతే కలుపుకోవాలండి, అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు, లేకపోతే పాడవుతుంది పికిల్ అనేది. సో కలుపుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఒక చిన్న కంటైనర్లోకి సర్వ్ చేసుకోండి, అంతే. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఈ పికిల్ అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. చూడండి, చూస్తేనే మనకి నోరు ఊరిపోతుందండి, అంత టేస్టీగా ఉంటుంది. 2-3 మంత్స్ వరకు కూడా ఈ పికిల్ అనేది అలాగే ఉంటుంది, చేయి పెట్టకుండా అండ్ అలాగే తడి లేకుండా చూసుకోండి. సో అదండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి లక్ష్మి, మీ తెలుగమ్మాయి.